ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. అనుక్షణం నా వెన్నంటే ఉండి నా గెలుపులో ముఖ్య భూమిక పోషించారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరందరూ నా మొదటి మీటింగ్కి అటెండ్ అవ్వడం, ఇక్కడ ఉండి నాకు ఆశంసలు అందించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఆశీర్వదించి వాళ్ళ అమూల్యమైన సహాయ సహకారాలు అందించి నన్ను గెలిపించిన నా జగిత్యాల పట్టణ ప్రజా దేవుళ్ళందరికీ, అలాగే నన్ను సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకువచ్చిన నా కౌన్సిల్ సభ్యులందరికీ, సోదర సోదరులందరికీ, అలాగే మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ, అలాగే మా టిఆర్ఎస్ పార్టీ కుటుంబం అందరికీ నా నమస్కారాలు. మున్సిపల్ చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకోవడం అనేది ఇది నా మొదటి రోజు. ఒక బీసీ మహిళగా టిఆర్ఎస్ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాకు ఈ సదవకాశాన్ని అందించినందుకు గౌరవనీయులు, పూజ్యులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, అలాగే పార్టీ కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి, అలాగే మా మహిళలందరికీ ఆదర్శమైన మహిళ కలికట్ట గారికి, అలాగే జగిత్యాల సంక్షేమమే ధ్యేయంగా పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేసుకోను, సదా దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే గత 40 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ ఆశీర్వదించి మా టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లందరినీ, సభ్యులందరినీ, అభ్యర్థులను గెలిపించి సహాయ సహకారాలను అందించి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా కౌన్సిలర్ సభ్యులందరి తరఫున. అలాగే పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ముందుగా శానిటేషన్ కానీ, నీటి సమస్య కానీ, ఇంకా పెన్షన్లు కూడా అందని వారు ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పెన్షన్స్ ఆల్రెడీ మన జగిత్యాల టౌన్లో 17,000 మందికి అందుతున్నాయి. అందులో 6,000 మంది బీడీ కార్మికులు ఉన్నారు. అలాగే ఇంకా అందని వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ప్రచారం సమయంలో. వాళ్ళందరికీ తప్పకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ త్వరితగతిన అందిస్తామని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మన జగిత్యాల టౌన్ హాల్ గురించి చెప్పుకొస్తే, మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ సార్ గారు 30,30,00,000 ఖర్చుతో దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది. త్వరలోనే అది ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము. అలాగే చాలామంది మేము ప్రచార సమయంలో అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి. ఆల్రెడీ 4,000 పైచిలుకు ఇళ్ళకి నూకపల్లి దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో. అందులో 160 పూర్తయ్యాయి, కానీ అక్కడ నీటి సమస్య వలన అది కొంచెం విరామం ఇవ్వడం జరిగింది. తొందరలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుసంధానంలో అక్కడ నీటి సమస్యను తీర్చి త్వరలోనే అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు లేని ప్రేజపదులకు అందించడం జరుగుతుంది. అలాగే రోడ్డు విస్తరణ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి, మరియు శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కూడా, ఇంకా వాటి ఆధునీకరణ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ పార్క్ కూడా అదనంగా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాము, మరియు గ్రంథాలయాలు కూడా ఆలోచన ఉంది చేయాలని.
అల్లడి చింతకుండ చెరువుని ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా మన ఎమ్మెల్యే సంజయన గారి ఆధ్వర్యంలో ఆధునీకరించడం జరిగింది. అలాగే మోతి చెరువును కూడా ఆధునీకరించి అక్కడ ప్రజలకు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. తొందరలోనే అది కూడా పూర్తవుతుంది. అలాగే మాస్టర్ ప్లాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా ఒక రింగ్ రోడ్ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా జరిగేలా మేము కృషి చేస్తాము. మా కౌన్సిల్ సభ్యులందరం కూడా మంత్లీ ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని పార్టీకి అనుగుణంగా కాకుండా పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలను చర్చించి వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా మేము చర్యలు తీసుకుంటాము. అలాగే మా కౌన్సిల్లో కొంతమంది సీనియర్ సభ్యులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు సజెషన్స్ ఇవ్వండి. మీ సజెషన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది నూతనంగా ఎంపికైన అంటే కొత్తగా ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులు ఉన్నారు మొదటిసారిగా. వాళ్ళ కొత్త ఆలోచనలు కూడా పట్టణ ఆధునీకరణలో మాకు అవసరం. వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాతో పాటు ప్రజలందరికీ అవసరం. వాటిని కూడా తీసుకొని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం మేము. అలాగే మరొకసారి ప్రజలందరికీ వినవించుకుంటున్నాము. ప్రజలందరూ మా తరపు నుంచి మీకు ఎప్పుడూ సహకారం అందుతుంది. అలాగే మీరు కూడా ఒక చిన్న విన్నపం, ప్లాస్టిక్ వాడకం కానీ ఇంటి బయట చెత్తలు వేయడం కానీ అలాంటివి కానీ మీ తరపు నుంచి కూడా మాకు కొంచెం సహకరించండి. మేము ఎప్పుడూ ఎల్లవేళలా మీ సంక్షేమం కోసం, పట్టణ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూనే ఉంటాము. అలాగే మరొకసారి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్ అన్నగారికి అలాగే కవితత్వ గారికి నాకు ఈ సదవకాశం ఇచ్చి నా పేరును చైర్పర్సన్గా ప్రతిపాదించిన డాక్టర్ సంజయన్న గారికి, అలాగే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన నా జగిత్యాల పట్టణ ప్రజా దేవుళ్ళందరికీ, అలాగే నన్ను సపోర్ట్ చేసిన నా సోదర సోదరిమణులు కౌన్సిలర్ అభ్యర్థులందరికీ పేరు పేరున మరొక్కసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి నేను కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. ఒకసారి విన్నపం, మీ తరపు నుండి కూడా మాకు సహాయం అవసరం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే క్లీన్ అండ్ గ్రీన్, చెత్తను తొలగించుకోండి, ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించండి. పరిశుభ్రత ఎంత అవసరం అంటే మన శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడుతుంది. అలాగే ప్రజలందరూ వారి ఇంటి ముందున్న చెత్తను తొలగించుకోండి. ఈచ్ పర్సన్ ఒక చెట్టు నాటండి. గ్రీన్ ఛాలెంజ్ ఉంది, అది ఎంతమంది స్వీకరిస్తారో ఇప్పుడు నేను చూడదలుచుకున్నాను. ఈ రోజున నేను అందరికీ జగిత్యాలలోని పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా యువతకి ఒక గ్రీన్ ఛాలెంజ్ నేను విసురుతున్నాను. ఎంతమంది స్వీకరిస్తారో చూస్తాను నేను. అలాగే ప్రతి ఒక్కరూ ప్లీజ్ పర్యావరణాన్ని కాపాడండి, చెట్లను నాటండి. జై తెలంగాణ.